హాయ్ ఫ్రెండ్స్ మన చించాన్కి డోరోమ్యాన్కి ఒక ఛాలెంజ్ అయితే జరగబోతుంది చించాన్ దగ్గర ఇండియన్ కార్స్ అయితే ఉన్నాయి దగ్గర చూడండి పాకిస్తాన్ కార్స్ ఇవే అనమాట వీళ్ళ దగ్గర ఉన్న కార్స్ ఛాలెంజ్ చూడండి ఇదే అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ చాలా హెవీ వాటర్ అయితే వస్తుంది వాటర్ బాంబ్స్ ఛాలెంజ్ అలాగే ఎవరి కార్ అయితే డ్యామేజ్ కాకుండా ఫినిష్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తుందో వాళ్ళే విన్నర్ అనమాట ఎవరు అయితే ఎక్కువ కార్స్ ఫినిష్ పాయింట్ దగ్గరికి డ్యామేజ్ కాకుండా వెళ్తాయో వాళ్ళే విన్నారు క్రేజీగా అయితే ఉండబోతుంది వీడియో వచ్చేసి ఫస్ట్ అయితే మన చించాన్ అయితే వెళ్ళబోతుండో చించాన్కి ఆల్ ద బెస్ట్ చెప్తే వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టూ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇచ్చాను తొందరగా మీరు కంప్లీట్ చేస్తారైతే అనుకుంటున్నాను చిన్న చూడండి ఐ ట్వంటీ కార్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్ ఇక్కడ చూడండి ఎక్సలెంట్ లుక్స్ ఉన్నాయి ఐ ట్వంటీ కార్ అయితే చూద్దాం గైస్ అసలు డ్యామేజ్ అవుతుందా అనేది చెక్ చేద్దాం ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్తుందా లేదా అనేది వెళ్తుంది గైస్ ఇప్పుడు స్టార్ట్ పాయింట్ అయితే వాటర్ అరే వాటర్ అయింది మన కార్ వచ్చినప్పుడు రాలేదు ఇంకా వెళ్దాం అరే స్టార్టింగ్లోనే ఏంది కలిసి ఇది ఇక్కడ గుద్దుకుంది బంపర్ అయితే చాలాసేపు అయితే నేను ట్రై చేసాక తర్వాత కొద్దిసేపు తర్వాత వెనక్కి రివాల్సి వచ్చింది ఇంకా చూడానికేసి ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ కూడా అయితే అయింది కేసు ఐ ట్వంటీ కార్ అయితే ఇప్పుడు అయితే వెళ్తుంది సస్పెన్షన్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇక్కడ చూడండి ఫుల్గా డ్యామేజ్ అయితే అయిపోయింది ఫ్రంట్ సైడ్ ఇంజన్ దగ్గర ఏంది కేసు ఇది ఐ ట్వంటీ కార్ మంచిగా వెళ్తుంది అనుకుంటే ఇలా చేస్తుంది చూడండి ముందర మొత్తం ఫుల్గా డ్యామేజ్ అయితే అయిపోయింది కేసు ఇక్కడ ఐ ట్వంటీ కార్ అయితే చూడడానికి ఇక్కడ మొత్తం లోపలికి అయితే ఇలా వెళ్ళిపోయింది ఎందుకే సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది ఇంజన్ పవర్ బాగుంది కానీ కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ అయితే అయిపోయిందనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి కాకపోతే ఇంజన్ ఎక్కడ స్టాప్ అయితే కాలేదు వాటర్ అంతగా రాలేదు ఎందుకేమో మరి చూద్దాం ఇంకా ఈ కార్నైతే ఇక్కడ ఇండియన్ కార్స్ ఇక్కడ పెట్టేదాం ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం అయితే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మన డోరామాన్ టైం అయితే వచ్చేసింది డోరామాన్ ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డోరామాన్ కూడా ఆల్ ద బెస్ట్ అయితే చెప్పండి ఇక చూడండి డోరామాన్ వచ్చేసి హైలెక్సా కార్నైతే అయితే సెలెక్ట్ అయితే చేసుకోండు చూద్దాం అయితే ఇది ఫినిష్ పైన దగ్గరికి వెళ్తుందా లేదంటే మధ్యలో అయిపోతుందా డ్యామేజ్ ఎలా అవుతుంది అనేది స్టార్ట్ పైన అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అయితే వాటర్ చూడండి అరే అరే ఏంది గా ఇంత వాటర్ వచ్చింది అరే ఎలక్సో కార్ అరే కొద్దిగా డ్యామేజ్ అనుకుంటా అరే ఇక్కడ చూడానికి ఇక్కడ ఫ్రంట్లో ఇంజన్ మీద ఉన్నది అదే మీదకి అయితే లేచిపోయింది కేసు ఇక్కడ ఫుల్గా డ్యామేజ్ అయితే అయిపోయింది అరే ఎగిరిపోయింది ఎందుకు అసలు అది డోరు అరే మొత్తం ఇంజన్ మొత్తం అంతా కనిపిస్తుంది ఏంది వేసి ఇలా జస్ట్ తగలంగానే రెండోసారికి ఇంకా వెళ్ళట్లేదు కేసు ముందరికి ఇంజన్ స్టాప్ ఏం కాలేదు ఇక్కడ చూడండి వీల్స్ అయితే తిరుగుతున్నాయి కాకపోతే ఇదైతే ఎక్కలేకపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ మన చించాన్ అయితే ఉన్నాడు కదా చించాన్ ఏ కార్ తీసుకుంటాడో చూద్దాం చించాన్ చూడడానికి ఇక్కడ మారుతి సుజుకి షిఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే తీసుకుంటు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ అయితే పెట్టాను దీంతో ఆఫ్ రోడింగ్ చేశాము స్పీడ్ టెస్ట్ చేసాము చాలా బాగా వచ్చింది కానీ కాకపోతే ఆ వీడియోని ఎక్కువ మంది చూడలేదు ఒకసారి చెల్ వేగి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో ఇక్కడ స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయి వాటర్ చూడడానికి సరే రే ఫుల్ వాటర్ అయితే వచ్చింది ఏమన్నా జంపు చేసిందా కిర్రాక్ అయితే వచ్చేసింది కార్ అయితే మారుతి సుజుకి షిఫ్ట్ అరే ఇక్కడ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కార్ అయితే ఇక్కడ ఇది కార్ ఎలక్సా కార్ని కూడా దాటేసి అయితే వెళ్ళిపోతుంది డ్యామేజ్ అయితే కొద్దిగా అయింది కదా ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూడండి ఆ నెంబర్ ప్లేట్ అయితే మొత్తం అనమాట డ్యామేజ్ అయితే అయిపోయింది కాకపోతే సస్పెన్షన్ అయితే చాలా గట్టిగా ఉందనమాట ఇంకా తర్వాత ఇంజన్ పవర్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎలా దూసుకెళ్ళిపోతుందో షిఫ్ట్ అంటే ఆ మాత్రం అయితే ఉంటుంది లేటెస్ట్ మోడల్ది ఫుల్ వీడియో చూడండి ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది అయితే దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం కలిసి ఇక్కడ టూ కార్స్ చిన్న వచ్చా ఇప్పుడు డోరామన్ టైం అయితే వచ్చింది డోరామ్యాన్ అయితే ఇంతకుముందు తీసుకున్న తీసుకొని వెళ్ళిన కార్ అయితే అలెక్సా కార్ అయితే వెళ్ళలేకపోయింది ఫినిష్ పాయింట్ దగ్గరికి ఇదైనా వెళ్తుందో లేదో చూద్దాం ఇది వచ్చేసి స్పోర్ట్స్ కార్ గైస్ ఇది ఆల్ఫా రోమియో స్పోర్ట్స్ కారు చూద్దాం గా స్పోర్ట్స్ కారు ఇంజన్ ఎలా ఉంటుందో దీంట్లోకి వెళ్ళినప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉంటుంది ఇక్కడ వాటర్ చూడండి అరే రే ఏమన్నా వెళ్ళింది ఆ నుంచి కాకపోతే డ్యామేజ్ అయితే ఏం కాలేదు గైస్ ఇక్కడ అరే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది తగులుతుంది అనుకున్నాను ఇక్కడ చూడండి తగిలింది కొద్దిగానే డ్యామేజ్ అయితే అయి ఉంటుంది స్క్రాచెస్ కూడా ఏదన్నా వచ్చి ఉంటుంది ఇక్కడ చూడండి అరే ఏంది వెళ్ళట్లేదు వెళ్ళింది గస్ ఇక్కడ చూడండి కొద్దిగా స్క్రాచెస్ అయితే పడ్డాయి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మిగతా ఏం కాలేదు అరే రే ఫుల్గా డ్యామేజ్ అయితే అయిపోయింది అక్కడ ఇక్కడ చూడండి అసలు టూ కార్స్ ఇలానే అయ్యాయి ఫస్ట్ కార్ ఈ కార్ కూడా పైన ఉన్న ఇంజన్ దగ్గర ఉన్న డోర్ అయితే ఊసిపోయింది ఏంది ఎందుకేసి ఇలా అవుతున్నాయి మన డొరేమాన్ కార్స్ చూడడానికి ఇక్కడ కాకపోతే ఇంజన్ పవర్ బాగుంది సస్పెన్షన్ కూడా పర్లేదు ఇక్కడ వరకు అయితే ఫినిష్ పాయింట్ అయితే వచ్చింది ఫస్ట్ కార్ అయితే రాలేకపోయింది కాకపోతే ఇది వచ్చినా కానీ డ్యామేజ్ అయింది ఇంకా నెక్స్ట్ అయితే మన చించాన్ అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి కేసు మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది ఇంకా పెరుగుతుంది అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ఇంకా తొందర తొందరగా టూ హండ్రెడ్ లైక్స్ ఇప్పుడు మనోడైతే అయితే ఫార్చునర్ కార్ అయితే సెలెక్ట్ చేసుకుండు ఇక స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు చూద్దాం గైస్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ఏ ఆఫ్ రోడ్ది ఎలా వెళ్తుందో చూద్దాం సస్పెన్షన్ ఎలా ఉందో ఇక్కడ వాటర్ ఎక్కువ రాలేదు ఇక చూడడానికి సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఫార్చునర్ది అరే ఎక్కడ కింద చిన్న స్క్రాచ్ కూడా పడట్లేదు గైస్ ఇక్కడ చాలా బాగా వెళ్తుంది ఇక్కడ చూడండి ఏం కావట్లేదు ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది కాకపోతే ఇక్కడ నెంబర్ ప్లేట్ దగ్గర చిన్న స్క్రాచ్ అయితే వచ్చేసింది గైస్ ఇక్కడ కింద ఉంటుంది కాబట్టి ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది ఏంది గైస్ వాటర్ రావట్లేదు నేను వాటర్ వస్తుందని చూస్తుంటే ఇంత కూడా వాటర్ అయితే రాలేదు ఫైనల్గా మనం ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చాము చాలా బాగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది టయోటా ఫోర్చునర్ లెజెండర్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ కాబట్టి ఆఫ్ రోడ్ వెహికల్ చాలా బాగా వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం ఇప్పుడు మన డోరామ్యాన్ అయితే వెళ్తుండో చూద్దాం డోరామాన్ కార్ ఏ విధంగా వెళ్తుంది అనేది ఏ కార్ సెలెక్ట్ చేసుకుంటాడో చూద్దాం ఇక్కడైతే ఈ కార్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటా ఇది వచ్చేసి ఎలక్స్ సిక్స్ హండ్రెడ్ లీనక్స్ ఏమి ఉంటుంది కార్ పేరు వచ్చేసి లగ్జరీ వెహికల్ కాకపోతే చాలా స్పీడ్ అయితే ఉంటుంది స్పోర్ట్స్ కార్ అంత స్పీడ్ అయితే ఉంటుంది చూద్దాం ఇక్కడ స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది వాటర్ రోజు చూడండి ఇలా ఎలా వెళ్ళిందో కారు సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కార్దైతే ఇంజన్ పవర్ కూడా చూడండి ఎక్సలెంట్గా అవుతుంది ఎలా దూసుకెళ్ళిపోతుందో చూడండి అరే చిన్న స్క్రాచెస్ కూడా పడట్లేదు అరే డ్యామేజ్ అయిందా ఏం కాలేదు కైసి ఇక్కడ కింద తగిలేనని ఏం కాలేదు ఏంది చూద్దాం కైస్ ఇక్కడ వెళ్తుంది ఇంకా చాలా బాగా వెళ్తుంది కార్ అయితే సస్పెన్షన్ అయితే చాలా బాగుంది అనమాట కార్ది వచ్చేసి ఇక్కడ చూడండి వాటర్ రావట్లేదు ఏంది కైస్ నేను వాటర్ వస్తుందని చూస్తున్నాను కాకపోతే వాటర్ రావట్లేదు ఇక్కడైతే అయితే చిన్న స్క్రాచ్ లేకుండా చాలా బాగా వచ్చేసింది గా ఇది వచ్చేసి లినెక్స్ కార్ వచ్చేసి ఎల్ఎక్స్ సిక్స్ హండ్రెడ్ మోడల్ ఇది వచ్చేసి ఇంకా ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చింది ఇలా పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం అయితే ఈ కార్ బాగా వచ్చింది ఇంకా చించాన్ టైం అయితే వచ్చేసింది చించాన్ దగ్గర ఇంకా త్రీ కార్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే కియా కార్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండు చూద్దాం అయితే అసలు కియా వాటర్ వాటర్లోకి వెళ్ళినప్పుడు ఇంజన్ స్టాప్ అవుతుందా లేదంటే డ్యామేజ్ ఎంత అవుతుంది అనేది ఫుల్గా డీటెయిల్గా చెక్ అయితే చేద్దాం ఇక్కడ స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది లోగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ రావాలి వస్తుందా అరే రావట్లేదు అని వాటరు అరే మనం పోయిన తర్వాత వచ్చింది వాటర్ ఇంకా వెళ్దాం ఇక్కడ వెళ్తుంది కార్ అయితే ఇక్కడ కొద్ది కొద్దిగా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి ఫ్రంట్ సైడ్ తగులుతుంది కాసి ఇక్కడ ఏంది ఇలా వెళ్తుంది కారు అరే ఇంజన్ పవర్ అయితే పర్లేదు ఇక్కడ సస్పెన్షన్ అయితే చాలా బాగానే ఉంది కేసు ఇక్కడ తగిలినది ఒకటైతే ఇక్కడ చూడండి స్క్రాచ్ అయితే పడ్డది మధ్యలో చాలా కార్స్కి అయితే ఇక్కడనే బంపర్స్ దగ్గర అయితే స్క్రాచెస్ అయితే పడుతున్నాయి వెళ్తుంది కేసు ఇక్కడ చూడండి ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది అనుకుంటా ఫ్రంట్ సైడ్ అయితే ఇప్పటికైతే ఇక్కడ చూడండి ఫుల్గా ఇక్కడ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కేసు ఇక్కడ కార్ది ఇక్కడ చూడండి ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చింది అరే ఫినిష్ పాయింట్ లైన్ గుద్దేసింది కేసు కారు ఫుల్గా డ్యామేజ్ అయితే అయిపోయింది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ కార్ కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం కలిసి ఇలా పెట్టేద్దాం ఇంకా ఇలా పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు డోరామ్యాన్ అయితే వెళ్తుండు కైస్ ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు అయితే మన డోరామ్యాన్ అయితే వచ్చేసిండు డోరామ్యాన్ చూడండి ఫోర్ ఫోర్చునర్ అయితే తీసుకుండు పాకిస్తాన్ ఫోర్చునర్ ఆల్రెడీ ఇండియన్ అయితే చాలా బాగా వెళ్ళింది అసలు ఇప్పుడు ఈ కార్ ఏ విధంగా వెళ్తుంది అనేది చూద్దాం ఈలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా తొందరగా లైక్ చేయండి టూ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిండు వాటర్ చూడడానికి ఇప్పుడు వాటర్ అయితే వచ్చింది వెళ్ళింది వాటర్ వాటర్లో నుంచి చాలా మంచిగా అయితే వెళ్ళింది కార్ వచ్చేసి గైస్ కార్ అయితే చాలా బాగానే వెళ్తుంది ఇక్కడ చూడండి సస్పెన్షన్ కూడా బాగానే ఉంది ఇక్కడ ఫ్రంట్లో చూడండి గాస్ డోరు ఇది ఇంజన్ దగ్గర ఉన్న డోర్ అయితే లూజ్ అయితే అయిపోయింది ఇది కూడా పోతుందా అరే పోయింది గాయస్ ఇక్కడ చూడండి చెప్పేలాగా పోయింది ఏంది గైస్ ఇక్కడ మొత్తం ఈ కార్స్ డోరమని మొత్తం ఇలా అయిపోతున్నాయి ఫ్రంట్ సైడ్ ఇంజన్ మీద ఉన్నది వచ్చేసి డ్యామేజ్ అయితే అయిపోతున్నాయి ఫుల్గా డ్యామేజ్ అవుతున్నాయి మన ఇండియన్ కార్స్ అయితే అలా కాలేవు గాయస్ ఇక్కడ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కార్ది వచ్చేసి ఫోర్చునర్ది ఇంకా ఫస్ట్ వచ్చిన ఫోర్చునర్ లాగానే ఉంది సస్పెన్షన్ అయితే కాకపోతే డ్యామేజ్ అయితే అయింది గాసి ఈ కార్ వచ్చేసి ఫోర్చునర్ది ఇలా అయితే పెట్టేద్దాం ఈ కార్ను వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం అయితే తక్కువ వచ్చాయి ఇప్పుడు చించాన్ దగ్గర టూ కార్స్ అవుతున్నాయి టూ కార్స్లో ఇప్పుడైతే మహింద్రా తార్ అయితే సెలెక్ట్ చేసుకుంటు నా ఫేవరెట్ కారు ఫోర్ ఇంటూ ఫోర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ మీ ఫేవరెట్ కార్ ఏందో కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మనం చిన్న లైట్స్ అయితే ఆన్ చేసిండు ఇంకా వెళ్ళిపోతాం కలిసి ఇక్కడ స్టార్ట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం ఫోర్ ఇంటూ ఫోర్ ఇక్కడ వాటర్ ఏంది అసలు రావట్లేదు నేను వాటర్ నుంచి చాలా మంచిగా వెళ్దాం అనుకున్నాను ఇక్కడ చూడండి సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కార్ వచ్చేసి ఇక్కడ ఎక్సలెంట్గా అయితే ఉంది ఇంజన్ పవర్ కూడా అరే ఇక్కడ చూడడానికి అయితే ఎలా వెళ్తుందో ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా చాలా బాగా వెళ్తుంది కార్ వచ్చేసి ఇక్కడ చూడండి గా అయితే వెళ్తుంది మహింద్రా తార్ అంటే ఆ మాత్రం పవర్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి చాలా నీట్ గా సస్పెన్షన్ కానీ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చాలా బాగుంటుంది కార్ వచ్చేసి ఇక్కడ చూడండి గాసి ఎలా జంప్ చేసుకుంటే వెళ్తుందో సింపుల్ గా వచ్చేసి ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసింది ఫైనల్ ఫైనల్గా మన చించాన్ కార్స్ అన్ని ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వస్తున్నాయి డోరేమ్యాన్ అయితే ఒక టూ కార్స్ అయితే రాలేకపోయాయి ఇలా అయితే కార్ని పార్క్ చేద్దాం ఇంకా డోరామాన్ దగ్గర అయితే ఇంకా టూ కార్స్ ఉన్నాయిగా ఇప్పుడైతే బీజే ఫార్టీ కార్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మహింద్రా తార్ కార్ చించాని తీసుకువెళ్ళిండు కాబట్టి ఈసారి డోరేమాన్ కూడా బీజే ఫార్ట్ అయితే సెలెక్ట్ చేసుకుండు చూద్దాం కలిసి ఈ కారు ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్తుందా డ్యామేజ్ కాకుండా అనేది చూద్దాం స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు వాటర్ వచ్చింది కదా లోంచి కూడా చాలా బాగా వెళ్ళింది ఇక్కడ చూడండి టైర్స్ అయితే కొద్దిగా ఫోర్చునర్ టాటా నెక్సాన్ అంటున్నా ఇది మనకు మహీంద్రా తార్ ఉందిగా ఆ కార్ల కన్నా కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా టైర్స్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఎక్కడ డ్యామేజ్ అయితే కావట్లేదు సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కార్ది వెళ్తుంది ఇక్కడ ఇంజన్ పవర్ కూడా చాలా బాగుంది ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదు అరే డ్యామేజ్ అయింది అనుకుంటా ఇప్పుడైతే దానికి గుద్దుకుంది ఇక్కడ చూడండి ఫుల్గా డ్యామేజ్ అయిందా కింద వచ్చేసి బంపర్ చూడండి ఎలా అవుతుందో కింద వచ్చేసి కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది స్క్రాచెస్ పడి అది అయితే లూజ్ అయిపోయింది ఇక్కడ ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది ఫైనల్గా ఈ కార్ కూడా వచ్చేసి కాకపోతే కొద్దిగా డ్యామేజ్ అయితే అయ్యింది కారు ఇక్కడైతే పార్క్ చేద్దాం గైస్ ఇక్కడ పార్క్ ఇలా చేసేద్దాం కార్ని ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి మన స్కార్పియోస్ లెవెన్ క్లాసిక్ అవుతుంది చిన్నచాన్ దగ్గర చూద్దాం కా స్కార్పియోస్ లెవెన్ క్లాసిక్ ఏ విధంగా వెళ్తుందో ఈ కార్ పవర్ అయితే చాలా బాగుండదు గా స్కార్పియో కార్ది కార్ది చాలా ఎక్సలెంట్ పవర్ అయితే ఉంటుంది చూద్దాం అసలు దీంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా డ్యామేజ్ అవుతుందా లేదా స్టార్ట్ ప్యాన్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాడు గాసీ ఇక్కడ వాటర్ కూడా వచ్చింది అరే ఎక్సలెంట్గా అయితే వెళ్తుంది గాయస్ వాటర్లోంచి నేను ట్రై చేశాను గా ఇక్కడ చాలా హెవీ వాటర్ పెట్టాను కాకపోతే రావట్లేదు ఎందుకేమో మరి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇక్కడ కార్ చూడండి ఇంత డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా అయితే వెళ్తుంది కార్పేస్ కార్పేస్లో క్లాసిక్ ఇక్కడ చూడడానికి అయితే వాటర్ అరే ఏందికొని అలా గుద్దుకుంది కింద అయితే డ్యామేజ్ అయితే అయింది ఇక్కడ బంపర్ దగ్గర అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది కార్ అయితే ఇక్కడ వాటర్ అయితే హెవీగా ఉంది స్టార్టింగ్లో అయితే లేదు ఇక్కడ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి స్టీరింగ్ అయితే ఇటు సైడ్ అటు సైడ్ తిరగకుండా అయితే వచ్చేసింది కాసేపు ఫైనల్గా అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఫినిష్ పాయింట్ దగ్గరికి టోటల్గా అన్ని కార్స్ అయితే మనం చిన్నవి అయితే వచ్చేసాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఒక కార్ ఉంది టోయేటో ల్యాండ్ క్రూజర్ అనమాట అయితే వచ్చేసి చూద్దాం ఇది కూడా హెవీ వెహికలే అంటే కాస్ట్లీ వెహికల్ చూద్దాం అసలు ఎంత డ్యామేజ్ అవుతుందా లేదా అనేది స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ వాటర్ అయితే వస్తుంది అరే ఇక్కడ చూడడానికి అసలు వాటర్ ఎంత తక్కువ వస్తుందో స్టార్టింగ్లో నేను ఎక్కువ వాటర్ పెట్టాను కాకపోతే రావట్లేదు ఇక్కడ చూడండి అరే అరే ఏంది గా ఇలా తగిలింది ముందలైతే డ్యామేజ్ అయితే అయిపోయింది కసి కార్ అయితే అరే ఇక్కడ ఇరుక్కుపోయినట్టుంది ఫుల్గా రేస్ చేస్తుండే ఇక్కడ వీల్స్ చూడండి ఎలా తిరుగుతున్నాయో కాకపోతే రావట్లేదు ఎంత ట్రై చేసినా అని ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఈ ర్యాంప్ టెస్ట్లో ఎవరు గెలిచినారో అనేది చూద్దాం మన డోరామెన్ కార్స్ చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చేసాయి టూ కార్స్ ఇంకా ఇది కొద్దిగా ముందుకు వచ్చేసింది ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఫోర్ కార్స్ అయితే ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చాయి కాకపోతే టూ కార్స్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయాయి ఇంకా తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి మన చిన్న కార్స్ అయితే టోటల్గా సిక్స్ కార్స్ అయితే ఫినిష్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాయి ఒక టూ కార్స్ వరకు త్రీ కార్స్ అయితే డ్యామేజ్ అయితే అయ్యాయి ఐ ట్వంటీ కార్ కొద్దిగా ఎక్కువైంది అయింది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్